కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం గొట్టిముక్కల గ్రామంలో ఏడేళ్ల బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ కుమార్ చెప్పిన ప్రకారం, గత 2 రోజుల క్రితం గొట్టిముక్కల గ్రామంలో ఏడేండ్ల చిన్నారి 2వ తరగతి చదువుతున్న బాలికపై అదే గ్రామానికి చెందిన సుమంత్ అనే 20 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు దోమకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. పంపిస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేసేసి ఆ అమ్మాయిని గైనకాలజిస్ట్ని పిలిపించేసి ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి దొమ్మకొండ మండలం గొట్టిముక్కల విలేజ్ నుంచి ఒక 2nd క్లాస్ చదువుతున్నటువంటి అమ్మాయి. సో అమ్మాయిని తీసుకొచ్చారు. అమ్మాయిని తీసుకొస్తే ఇక్కడ మా హాస్పిటల్లో గైనకాలజిస్ట్ ఎగ్జామ్ చేసేసి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్స్లో వాళ్ళు ఇచ్చిన హిస్టరీతో పాటు ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ క్రోడీకరించి అమ్మాయికి మామూలుగా శస్త్రచికిత్సలు చేయాల్సినటువంటి పద్ధతుల ప్రకారం అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తూ, అట్లాగే వాళ్ళు పోలీసుల వాళ్ళు ఇచ్చినటువంటి రిక్వెషన్తో పాటు కోర్టుకు సంబంధించిన విషయాలన్నీ క్రోడీకరించడం జరిగింది. ఈ విషయంలో హిస్టరీ ఏంటంటే, పాప వాళ్ళ మదర్ ఎక్కడో బయటకు వెళ్తే ఇంట్లో ఆడుకునే అమ్మాయిని పక్కింటి అతను పక్కన తీసుకుపోయి అమ్మాయిని తీసుకుపోయేసి ఆ అమ్మాయిని రేప్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో అమ్మాయి ఇచ్చినటువంటి హిస్టరీ ప్రకారం వాళ్ళ పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ చేయడం, ఆ పోలీస్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇదంతా జరిగిన విషయం. అమ్మాయి మా దగ్గర అడ్మిట్ అయింది. ఈరోజు అన్ని పరీక్షలు చేసి ట్రీట్మెంట్ ఇచ్చేసి డిశ్చార్జ్ చేయడానికి మేము సిద్ధమవుతాం.